Welcome to Mahaa debate. TDP Adhineta Chandrababu Naidu garu. ఢిల్లీ లో మరికొద్ది సేపట్లో హోంమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అవనున్నారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఇది తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి అనుకుంటున్నట్లుగా వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కోసమేమన్న దిశగా పొత్తులు అక్కడ పావులు కదులుతున్నాయా? ఈ చర్చ దానికోసమేనా, లేదా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ తన పాత దక్షిణాదిన తన పాత మిత్రులందరినీ కలుపుకొని పోవడం కోసం ప్రయత్నిస్తోందా? ఇదే అంశానికి సంబంధించి మహా డిబేట్లో మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ గోశాల ప్రసాద్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి విల్సన్ గారు ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి తిరుత్తండి వేణుగోపాల్ గారు, వారితో పాటు మోక ఆనంద్ సాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నారు. ముందుగా మోక ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఎస్, ఏంటి మరి కొద్దిసేపట్లో ఇంకో అరగంటలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అవుతున్నారు, రేపు ప్రధానితో కూడా సమావేశం అవుతారని చెప్తున్నారు. ఏంటి సడన్గా ఈ సమావేశాలు? వారం క్రితం ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవడానికి ఏంటి కారణం, ఎజెండా ఏంటి దీనికి? నమస్తే మేడం, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. మేడం, ఇప్పుడు ఏదో బ్రేకింగ్ న్యూస్ అంటున్నారు, ఎలక్షన్ కమిషన్ 5 రాష్ట్రాలకి డేట్ ఇచ్చింది అంటున్నారు, నిజమండి? డేట్ కాదు, నిన్నటి నుంచి అది ప్రొసీజర్ స్టార్ట్ చేసిందండి. అట్లాగండి, అది జనరల్ గా జనరల్ ప్రొసీజర్ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి. అయితే ఇప్పుడు ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ మీద అందరూ ఫోకస్ పెట్టారండి. ఒక రాజకీయ పరమైనటువంటి చర్చలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, విభజన హామీల గురించి ఇవన్నీ కూడా చర్చలు జరుగుతాయి. ఎందుకంటే గతంలో మోడీ గారిని కలిసినప్పుడు కూడా అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉండండి అని బాబు గారిని మోడీ గారు చెప్పడం, అప్పటి నుండి తెలుగుదేశం బీజేపీ సన్నిహితంగా ఉంటున్నారు. ఏ విధమైన మన ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారి పరిపాలన చాలా బాగుందని కితాబు ఇచ్చినటువంటి ఆ సందర్భం కూడా మనం చూసామండి. కాబట్టి బీజేపీతో తెలుగుదేశం పార్టీ అనాదిగా మిత్రత్వంతో ఉన్నటువంటి పార్టీ. గత 19లో చిన్న చిన్న రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు, ముఖ్యంగా ప్రత్యేక హోదా లాంటి విషయంలో, ఆ రాజధాని నిర్మాణం విషయంలో, పోలవరం విషయంలో అనుకున్నది సాధించే దిశగా చంద్రబాబు నాయుడు గారు విభేదించడం జరిగింది. ఆ విభేదాలు వచ్చినాయి, మిత్రభేదం వచ్చింది తప్ప శాశ్వత శత్రుత్వం అనేది మాకు బీజేపీ పార్టీతో లేదు. పైగా బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో సన్నిహితంగా ఉంటున్నారు, చాలా పొత్తు దిశగా ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రోడ్ మ్యాప్ ఇచ్చే పార్టీ బీజేపీ కాబట్టి బాబు గారు ఈ తరుణంలో బాబు గారు వెళ్ళి కలుసుకోవడం, అమిత్ షా గారిని కలవడం, రేపేమో మోడీ గారిని కలుస్తుండడం, ఇవన్నీ కూడా శుభ పరిణామాలుగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఆనంద్ సాగర్ గారు రిటర్న్ వచ్చేప్పుడు రోడ్ మ్యాప్ తీసుకొస్తారా చంద్రబాబు నాయుడు గారు? అది మరి బాబు గారు ప్రకటించాలి, ఆయన చెప్పాలి మేడం. మాకు తెలుస్తుంది అసలు ఏ విషయాలు మాట్లాడతారు, ఆ మాట్లాడిన విషయాలు ఎంతవరకు అవుట్పుట్ బయటకు వస్తుంది, బాబు గారు ఏమి బయటికి చెప్పగలుగుతారు అనేది కూడా మనం వేచి చూడాలి. ఆయన నోటితో వినాలి తప్ప మేము చెప్పేది కాదు, మేము ఊహించేది కాదు. ఎందుకంటే చాలా ఈ క్లిష్టమైన సమయంలో బాబు గారు బీజేపీ నేతలతో ప్రముఖ బీజేపీ నాయకులు ఇద్దరిని కలుస్తున్నారు. చాలా క్లిష్ట సమయం రాష్ట్రానికి, ఇప్పుడు మరొక కొత్త పొద్దు పొడిచే సమయం ఇది. ముఖ్యంగా చెప్పాలంటే ఒక సంధికాలం, వైసీపీ వైఫల్యాలతోటి రాష్ట్రం వేగిపోతుంది. ఈవేళ వేసవకాలం మేడం, 8 గంటలు కరెంట్ ఉండట్లేదు మండల స్థాయిలో గ్రామాల్లో. అంటే చిన్న చిన్న పిల్లలు, అప్పుడే పుట్టినటువంటి పిల్లలతో తల్లులు విలవిల్లాడిపోతున్నారు. విపరీతమైన ఎండలు, చెమట్లు, వేడి, వడగాల్పులు, ఒక పక్క త్రాగడానికి మంచినీళ్ళు లోకల్ బాడీస్ నుంచి రావట్లేదు. ఎందుకంటే లోకల్ బాడీ నిధులన్నీ కూడా ఈ ప్రభుత్వం ఎత్తుకుపోయింది. వాళ్ళ చేతిలో నిధులు లేవు, మంచినీళ్లు లేవు. కాకినాడ లాంటి హైటెక్ సిటీ, ఈ స్మార్ట్ సిటీలో మంచినీళ్లు భయంకరమైన స్మెల్ వస్తున్నాయి, మురికి నీళ్లు వస్తున్నాయి. ఇది పరిస్థితి అండి. గ్రామాల్లో ఎలాగుందో మీరు అంచనా వేయొచ్చు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోకి రాష్ట్రం వెళ్ళిపోయిన ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడర్ బీజేపీ పెద్దల్ని కలవడం రాష్ట్రానికి మంచి జరుగుతుందని తెలుగుదేశం పార్టీ సదా నమ్ముతుంది, రాష్ట్రం కూడా నమ్ముతుంది. రైట్, ఆనంద్ సాగర్ గారు. ఎస్, ప్రసాద్ గారు.
ఇది అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇది ఒక టర్నింగ్ పాయింట్. కానీ దీని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంటే 2018లో ఆయన బయటకు వచ్చేటప్పుడు ఒకటి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, తర్వాత ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారని, ఇటువంటి దాంట్లో ఆయన కొన్ని విభేదించి బయటకు వచ్చాడు. అయితే ఆ విభేదించి వచ్చినప్పుడు హఠాత్తుగానే 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్తో పాటు పార్టీలకు వ్యతిరేకంగా ఆయన ఇక్కడ ఒక అనుకూలమైన ధోరణి ప్రదర్శించడం, బీజేపీ వ్యతిరేక ధోరణి ప్రదర్శించడం, అప్పటి నుంచి బీజేపీ నాయకత్వంలో ఒక వర్గం పూర్తిగా చంద్రబాబును వ్యతిరేకించడం మొదలుపెట్టింది. అదే సేమ్ టైం 2019లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బీజేపీ సర్వశక్తులు ఉండింది, ప్రభుత్వ పరంగా ఉండింది, పార్టీ పరంగా ఉండింది. ఈ ఆ 2014 నుంచి 2018 వరకు 4 సంవత్సరాలు తెలుగుదేశంతో బీజేపీ కలిసి ఉన్న విధానానికి, ఈ 4 సంవత్సరాలు వైసీపీతో ఉన్న కాలానికి బేరీజ్ వేసుకుంటే చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాల్లో కొత్త రాష్ట్రానికి అనేక పథకాలు కేంద్రం నుంచి ఒత్తిడి తెచ్చి తేగలిగాడు. అయితే బీజేపీతో పరోక్షంగా పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి అప్పులు తేడంలో వైసీపీ సక్సెస్ అయింది. అంటే వైసీపీ బలహీనతని బీజేపీ, బీజేపీ బలహీనతను వైసీపీ రెండు వాడుకుని ఉమ్మడి శత్రువు కింద చంద్రబాబు నాయుడు చూశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళాడు, బీజేపీతో కలుస్తున్నాడని ఒక వర్గం చప్పట్లు కొట్టుకున్నా అది తెలుగుదేశం పార్టీకి మంచిది కాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు ప్రారంభమైనప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు వెనక వెళ్ళాడు అంటే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. నేను 2018 కర్ణాటకలో ఆయన జేడిఎస్ కాంగ్రెస్ ప్లాట్ఫామ్లో ఉన్నాడని బీజేపీ వాళ్ళు కోప్పడ్డారు. బీజేపీ మోడీని వ్యతిరేకించడానికి, మోడీతో సహా బీజేపీ అంతా చంద్రబాబును వ్యతిరేకించడానికి కాంగ్రెస్తో ఉన్నాడని మీరు అబ్జర్వ్ చేసేది 2 రోజుల క్రితం కూడా ఒక బీజేపీ నాయకుడు ఆయన ఇంకా కాంగ్రెస్తోనే ఉన్నాడు కదా, కాంగ్రెస్ ఇంకా వదలలేదు కదా అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అంటే బీజేపీతో ఉన్నా ఉండకపోయినా కాంగ్రెస్తో ఉండకూడదని నా ఉద్దేశం. కానీ దేశ కాలమాన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పట్ల కూడా, కాంగ్రెస్ పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు ఒక తప్పు చేశాడు. ఎందుకంటే బీజేపీకి కోపం తెప్పించుకొని ఉండడం కోసం రాహుల్ గాంధీకి పట్ల బీజేపీ వ్యవహరించిన తీరుని దుఃఖకంఠంతో దేశవ్యాప్తంగా ప్రజలందరూ వ్యతిరేకించిన చంద్రబాబు మాట్లాడలేదు. సూరత్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, ఆయనకి పదవిని ఒక్కసారిగా పీకేసినప్పుడు, ఆయన ఇల్లు ఖాళీ చేయించినప్పుడు ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడవలసిన చంద్రబాబు నాయుడు సైలెంట్ అయిపోయాడు. ఇది చంద్రబాబు చేసిన తప్పుది. ఎందుకంటే తన రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నాడో, లేదంటే బీజేపీ మోడీని వ్యతిరేకిస్తే తనకి ఇబ్బందులు వస్తాయనుకున్నాడో, మొత్తానికి ఆ దేశవ్యాప్తంగా ప్రజలు ముత్తకంఠంతో చెప్పిన దానికి సైలెంట్ అయిపోయాడు. ఇది చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడికి జరగాల్సింది కాదు, ఆయన చేయవలసిన పని కాదు. ఇక ఇవాళ హఠాత్తుగా ఢిల్లీ పరిగెట్టి మోడీ గారు పిలవడమే కావాలి, అమిత్ షా గారు పిలవడమే కావాలి అనుకుంటే మాత్రం ఇది రాజకీయంగా చంద్రబాబు నాయుడుకి ఆ రోజును వదిలేయడం ఎంత తప్పు, ఈ రోజు వెంటబడడం అంటే తప్పు. 2018లో వదిలేయడం తప్పు, 2023లో వెంటబడడం ఇంకో తప్పు. ఆయన కర్ణాటక ఎన్నికలు కనుక జాగ్రత్తగా గమనించుంటే, ప్రజల యొక్క మూడ్ ఎలా ఉంది అని ఆలోచించుంటే ఆయన ఇంత త్వరగా కర్ణాటక రిజల్ట్స్ వచ్చిన 10 రోజులకే ఢిల్లీ వాళ్ళు పిలిచారు కదని పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయన ఆఫీసు మీద దాడి జరిగినప్పుడు అమిత్ షాకి రాసిన ఉత్తరంలో ఆయన నా మీద నా వాళ్ళ మీద దాడి జరుపుతున్నారని 4 సంవత్సరాలు కేంద్రానికి మొరపెట్టుకుంటే కేంద్రం చిక్కురుమనలేదు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఏమీ అంటలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చట్ట ప్రకారంగా చేసిన తప్పులను కూడా సమర్థించుకుంటూ వచ్చారు. ఈయన తన మీద దాడి జరిగే వరకు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగినప్పుడు ఏమన్నారు, అలిపిరిలో అమిత్ షాకి వ్యతిరేకంగా రాడేయలేదని అడిగారు. బీజేపీ ఈజ్ కౌంటరింగ్ ఎవ్రీ అటాక్ బై తెలుగుదేశం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా తన రాజకీయ అవసరాలు తెలంగాణలో రాజకీయ అవసరాల కోసమే పిలిచింది తప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాదు. మీరు గమనించాలి, తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లు కీలకం కాబట్టి, ఇవాళ ఆయన పిలిచారు. అంటే 3 సార్లు ఆపర్చునిటీ వచ్చింది చంద్రబాబు నాయుడికి. 2016లో డిమానిటైజేషన్ టైంలో వాళ్ళు డిజిటల్ దానికి పెట్టారు.
అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అవకాశం వినియోగించుకోవాలి. అదీ లేదు. ఈ మధ్యకాలంలో అందరూ వ్యతిరేకించినప్పుడు ఏమో ఈయన మరణిస్తే, ఇప్పుడు ఏంటంటే దేశంలో ప్రతిపక్షాలన్నీ ఐక్యం అవుతున్నప్పుడు, ఒకప్పుడు దేశంలో ప్రతిపక్షాలన్నీ ఐక్యం చేసిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఐక్య కూటమిలో లేడు. ఇవాళ చంద్రబాబుకి ఎవరైతే హిడెన్ ఏజెంట్, భారతీయ జనతా పార్టీ మూలాల్లో ఎవరైతే ఉన్నారో, అంటే శివసేన చావుకుట్టేసింది, పంజాబ్లో శిరోమణి అకాలీదళతో లేరు, అంటే ఎక్కడికక్కడ పొత్తులు పోయి మిత్రులు పోయిన టైంలో ఆపత్కాల మిత్రుల్లాగా ఉపయోగించుకోవడం కోసమే ఇతను బయలుదేరాడు. ఇవాళ ఇతను వెళ్ళిన తర్వాత కూడా రేపొద్దు తెలంగాణలో మద్దతు అడిగినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో జగన్ సంగతి ఏమిటని అడిగితేనే ఈయన రాజకీయ చిత్రత లేదు. జగన్కి భయపడి ఇంతకాలం జగన్కి మద్దతు ఇస్తున్నారు మీరు అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయకపోతే చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ చిత్రత అనేది జీరో. ఎందుకంటే తనని ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ బతికుందంటే దానికి ఫౌండేషన్ కారణము, తర్వాత చంద్రబాబును తెలుగుదేశం పార్టీ కాదనుకున్న ప్రతి సందర్భంలో బీజేపీ దెబ్బతింది. బీజేపీ ఏమి సొంత బలంతో లేదు. ఇవాళ 29 రాష్ట్రాల గ్రాఫ్ పక్కన పెట్టుకుని మీరు చూస్తే అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు ఒకప్పుడు కరసేవలనే పేరుతో అయోధ్యలో మొట్టమొదటి అయోధ్య వెళ్ళి కరసేవలో పాల్గొన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ముందుండేవారు. అంత పటిష్టమైన అంటే పార్టీ మీద అంత పద్ధతి ఉన్నవాళ్ళు, చలపతిరావు లాంటి వాళ్ళు, లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, రామారావు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఆ పార్టీని ఇక్కడ నడిపి జనసంఘ అనే దానికి గుర్తింపు తీస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆ గుర్తింపును పూర్తిగా రద్దు చేసుకుంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం రెండు రాష్ట్రాలు విడగొట్టడానికి ఎంత కారణమో మేము తెలంగాణ తెచ్చామని కాంగ్రెస్కి ఎంత చెప్పినా భారతీయ జనతా పార్టీ తప్పులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను అట్టడుగుని తొక్కేశారు. చంద్రబాబు మీద కోపంతో ఆంధ్రం తొక్కేశారు. ఇప్పుడు చంద్రబాబుతో కోపం ఉంది, చంద్రబాబుని రాజకీయ ఒక రాజకీయ పార్టీని ఒక రాజకీయ నాయకుడిని తొక్కేయడం అనేది సాధ్యం కాదు అని ఇవాళ చంద్రబాబు నిరూపించుకున్నాడు. అధికార పార్టీ తలుచుకుంటే ఎంతసేపు అని చెప్పారు, గడగడలాడింగ్ చేస్తున్నారు ఇవాడ. కానీ కేసీఆర్ని జైల్లో పెడతామని బీజేపీ కాళ్ళబేరానికి వచ్చింది. జైల్లో పెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డిని జతకట్టుకుని తిరుగుతుంది. అంటే నాటే బీజేపీ డబుల్ స్టాండర్డ్, దాని గురించి ప్రశ్నించాలి వద్దా. చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వెళ్ళడం చాలా గొప్ప అనుకుంటే అది చాలా తప్పది. ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి యునైటెడ్ ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చేసింది అని ఎంతకంటే ఎక్కువ చక్కని దిగిపోయాడు. రైట్. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఏం కోరుకోవాలంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి బీజేపీలో పడిపోవాలని కోరుకోకూడదు. బీజేపీ అనే పార్టీ చంద్రబాబు దగ్గరికి వచ్చి, బాబు మేము తప్పు చేశాము, ఆంధ్రప్రదేశ్లో ఒక అరాచకవాదిని ప్రోత్సహించామని వాళ్ళు ఒప్పుకోవాలి. అప్పుడే రాజకీయ చిత్రత అనేది చంద్రబాబుకు నిలబడుతుంది. రైట్. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు.